అందరికీ నమస్కారం అండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీ రీడింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడు చేస్తారు అని చెప్పి. సంతోషంగా ఉంది, రీడింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే. కాకపోతే ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా నేను కూడా ఎంతో సంతోషపడ్డాను, ఎందుకంటే నాకు వ్యూస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి, వాచ్ అవర్ పెరిగింది, మనీ వచ్చింది. వాచ్ అవర్ పెరిగితే యూజువల్గా మనీ కూడా వస్తుంది, ప్రైవేట్ రీడింగ్స్ ద్వారా కూడా డబ్బులు అయితే వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. కానీ నేను విపాసన మెడిటేషన్కి ఎప్పుడైతే వెళ్ళి వచ్చానో అప్పుడు నేను తెలుసుకున్నది మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాత కూడా మీకు ఇంకా రీడింగ్స్ కావాలి అని అంటే మాత్రం అప్పుడు చూద్దాము. సో అది ఏం తెలుసుకున్నాను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అనేది చెప్తాను. తర్వాత మీకు రీడింగ్స్ కావాలా వద్దా అని మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలపచ్చు. విపాసన మెడిటేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటిది అర్థమైంది ఏంటి అంటే, మన టైం చాలా లిమిటెడ్. ఓకే, టైం అనేది చాలా తక్కువ ఉంది మనకి. దేని కొరకు? మన పర్పస్ని రీచ్ అవ్వటం కోసం చాలా తక్కువ టైం ఉంది. మానవునిగా పుట్టటం అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం ఈ హ్యూమన్ బీయింగ్గా అంటే మానవులుగా పుట్టము అన్నమాట. మానవులుగా పుట్టినప్పుడు మాత్రమే అంటే ఈ సమయాన్ని మనం కనుక వృధా చేసుకున్నామనుకోండి, ఈ మనిషి జన్మలో ఉన్న టైంని, ఆ తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదన్నమాట. మన పర్పస్ రీచ్ అవ్వటానికి ఈ మానవ జన్మ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు అనేది నేను తెలుసుకున్నాను మెడిటేషన్ ద్వారా, మన పర్పస్ రీచ్ అవ్వటానికి. సో ఈ టారో కార్డ్ రీడింగ్ అంటే ఏంటి? యూజువల్గా అది ఎనర్జీ బేస్డ్ పైన వర్క్ చేస్తుంది, అవునా? ఎనర్జీ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? మన థాట్స్, మన ఆలోచనల నుంచి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మన ఆలోచన ఎలా ఉంటే మన చుట్టూ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఈ టారో కార్డ్ రీడింగ్లో ఏం జరుగుతుంది? మనం పాస్ట్, గతం గురించి తెలుసుకుంటూ ఉంటాం, ఫ్యూచర్ గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం, ప్రజెంట్ కంటే కూడా. ఓకే, భవిష్యత్తు గురించి. పాస్ట్ అంటే ఏంటి? మన గతంలో జరిగిన బాధల్ని మళ్ళీ నెమరు వేసుకునేది పాస్ట్ కదా. యూజువల్గా ఆనందాన్నేమో మర్చిపోతూ ఉంటాం, బాధని ఎక్కువగా గుర్తుకు పెట్టుకుంటాం ఎవరైనా. సో గతంలో మన బాధని ఎక్కువగా గుర్తుకు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన మనసులో మనము బాధ అనే యొక్క విత్తనం అనేది నాటుతున్నాం. మనం ఏ విత్తనం అయితే నాటితే అదే చెట్టు వస్తుంది కదా. సో మీరు బాధ అనే విత్తనం నాటితే తప్పక మీకు బాధని ఎక్కువ అవుతుంది. సో పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుందో ఏంటో అన్న ఆతృత, యాంగ్జైటీ అనేది పెరుగుతూ పోతుంది, అవునా కాదా? ఆ యాంగ్జైటీతోనే కదా మీరు రీడింగ్స్ కూడా చూసేది. సో అంటే అప్పుడు ఏ విత్తనం నాటుతూ ఉన్నారు? ఆతృత, టెన్షన్, స్ట్రెస్, ఆ విత్తనం నాటుతూ ఉన్నారు. అంటే అదే ఎనర్జీ మీ చుట్టూ ఉండి మీకు ఎప్పుడు అదే టెన్షన్, స్ట్రెస్, ఆతృత, యాంగ్జైటీ వస్తుంది. సో పాస్ట్ గురించి ఆలోచించిన, ఫ్యూచర్ గురించి ఆలోచించిన మనకు జరిగేది నష్టమే కదా. అదే ప్రజెంట్లో ఉన్నామనుకోండి, ఇప్పుడు అంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు మీకు కావలసిన విత్తనాన్ని నాటుకోవచ్చు. అంటే మీరు ఏది నాటుతారు అప్పుడు? సంతోషం అనే విత్తనమే నాటుతారు, కానీ బాధ లేదా యాంగ్జైటీని నాటరు కదా. అంటే అది ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నమాట. మనకు బాధ కలిగినప్పుడు మన శ్వాస పైన ధ్యాస ఉంచటం కానీ, స్ట్రెస్ కలిగినప్పుడు కూడా, యాంగ్జైటీ కలిగినప్పుడు కూడా అంతే. అలా చేయటం ద్వారా మనం ఈ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం కదా. ఈ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చినప్పుడు మీరు సంతోషం అనే విత్తనం నాటితే మీ లైఫ్ ఖచ్చితంగా సంతోషంగా మారుతుంది. అంతేకాదు, మీరు అనుకున్నవి కూడా ఎంతో ఈజీగా సాధించుకోవచ్చు. ఎందుకు అంటే, మీరు ఏ విత్తనం అయితే నాటుతారో అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మీరు ఎప్పుడు నేను హ్యాపీ, నేను సక్సెస్ఫుల్ అని చెప్పుకుంటూ ఉంటే మోస్ట్లీ మీరు నిద్రపోయే ముందు ప్లస్
నిద్ర లేసిన వెంటనే ఒక 5 మినిట్స్ అన్నా మీరు ఇలా చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, మీకు కావలసిన కోరికల్ని కూడా జరిగినట్లు ఊహించుకుంటూ ఉన్నారనుకోండి, తప్పక మీకు జరుగుతుంది. సో మీకు కావలసినది, మీకు ఎంతో మంచిది అయినది యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే. ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉండగలుగుతారు అంటే విపాసన మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ నేను ఆల్రెడీ పెట్టాను, దాన్ని చూడొచ్చు. 15 మినిట్స్ రోజు ప్రాక్టీస్ చేయండి, మీరు కోరుకున్నదంతా సాధించగలుగుతారు. అంతేకాని ఈ రీడింగ్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకున్నారనుకోండి, మీ మానవ జన్మ వృధా అయిపోతుంది, మీరు కోరుకున్నది జరగకపోగా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుగురించి మీ టైం వేస్ట్ చేయకూడదు, నా టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను కూడా మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉన్నాను, మీరు కూడా చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు నేను చేశాను టారో కార్డ్ రీడింగ్స్, బట్ అది నా అవివేకం అని చెప్పచ్చు. నాకు విపాసన మెడిటేషన్కి వెళ్ళి వచ్చేంత వరకు అది తెలియదు, కాబట్టి నేను చేశాను. ఈ టారో కార్డ్ రీడింగ్, ఆస్ట్రాలజీ ఇవి కూడా నేను ఎక్స్ నేర్చుకున్నాను, వస్తాయి. కానీ మనకు అవన్నీ వేస్ట్, మనం ప్రజెంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో నా జీవితం బాగుపడినట్టు మీది కూడా బాగుపడాలి, మీరు కూడా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ టారో కార్డ్ రీడింగ్ అనేది చేయదలుచుకోలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. నాకు డబ్బులు ఎక్కువ వస్తూ ఉన్నా కూడా నేను అవన్నీ చేసిన, అంటే పెట్టిన శ్రమ అంతా కూడా, అంటే నేను ఆర్కైవ్ చేసేసాను, ఇప్పుడు వీడియోస్ లేవు. ఆ వీడియోస్ ఎలానే పెడితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ నాకు వద్దు. ఓకే, సో మీ సంతోషం కావాలి, మీ టైంని వేస్ట్ చేయటం నాకు నచ్చట్లేదు, కాబట్టి నేను చేయలేదు, ముందు తెలియక చేశాను. సారీ ప్రతి ఒక్కరికి. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మెడిటేషన్కి మీ టైంని కేటాయించి మీ లైఫ్కి ఒక మీ లైఫ్ పర్పస్ రీచ్ అవ్వండి, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా కూడా మీకు రీడింగ్సే కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, ఐ విల్ ట్రై టు డూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్.